భారతదేశ రాజకీయ చరిత్రలో పెద్ద లుచ్చా గడి చంద్రబాబు నాయుడు. ఆడు చేసే లుచ్చా పనులన్నీ ప్రపంచంలో ఆపోజిట్ ఉన్నాళ్ళు చేస్తారని అనుకుంటాడు. ఎన్టీ రామారావు ఆ పార్టీ వ్యవస్థాపకుడు, తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు చంద్రబాబు ఎక్కడైతే ఉన్నాడో ఆ పార్టీ వ్యవస్థాపకుడు, పిల్లనిచ్చినటువంటి మామ. ఈ దేశంలోనే అవినీతి చక్రవర్తి చంద్రబాబు అంత అవినీతి చక్రవర్తి ఎవడో లేడు. 2 ఎకరాల పొలం నుంచి 2 లక్షల కోట్ల రూపాయలు ఎట్టా సంపాదించాడు ఈ సన్నాసి లుచ్చాగాడు అని రామారావు అడిగాడు, నేను కాదు. ముందు దానికి సమాధానం చెప్పినాక ఎవడ అవినీతి పరుడో ఎవడ అవినీతి పరుడు కాదు, ముందు రామారావు దానికి ఆయన సమాధానం చెప్పమని అడగండి. చంద్రబాబు నాయుడికి ఏం కనపడినాయంట? చంద్రబాబుకిను చంద్రబాబు కొడుకు పప్పుగాడికి ఏం కనపడినాయంట? అక్కడ పిచ్చ మొక్కలు, గుంటలు పడిపోయినటువంటి రోడ్లు, కట్టి కట్టనటువంటి బిల్డింగులు, మొండి గోడలు, అవి తప్పించి రాయదనుల పని మీకు ఎవరికన్నా ఏమైనా కనపడుతున్నాయో కొత్తగా? చంద్రబాబు నాయుడు 90% కట్టేశాను అని చెప్తాడు. మళ్ళీ మీరు ఎవరో కట్టలేదంటాడు. 109,000 కోట్ల రూపాయలకు డిపిఆర్లు రెడీ చేసి చంద్రబాబు నాయుడు 5,000 కోట్లు ఖర్చు పెట్టాడు. అసలు ఇవన్నీ ఎందుకు? చంద్రబాబు నాయుడికి రాజధాని మీద విశ్వాసం ఉంటే అమరావతిని ఒక అంతర్జాతీయ రాజధానిగా నేను నిర్మిస్తాను అన్నటువంటి కాన్ఫిడెన్స్ ఉంటే అతను 100 కోట్ల రూపాయలతో హైదరాబాద్లో ఎందుకు ఇల్లు కట్టుకున్నాడు? ఇక్కడ కనీసం 5 సంవత్సరాల్లో ఒక చిన్న ఇల్లు కూడా ఎందుకు కట్టుకోలేకపోయాడని చెప్పి దానికి ముందు సమాధానం చెప్పండి. నేను రాజధాని కడతా, నేను హైదరాబాద్ని నిర్మించా, అమెరికా నిర్మించి ఈ సొల్లుగాడిని ఇవన్నీ ఆపి రాజధానిలో ఇల్లు ఎందుకు కట్టలే చంద్రబాబు అని చెప్పి మీరు అడగండి. దానికి సమాధానం చెప్పమనండి. ఏదో జనం డబ్బులతోనో గవర్నమెంట్ డబ్బులతో నేను అది కడతా ఇది కడతా. జగన్మోహన్ రెడ్డి గారు క్యాంప్ ఆఫీస్ కట్టుకున్నాడు, ఇల్లు కట్టుకున్నాడు. ఎందుకు కట్టుకున్నాడు? ఈ రాష్ట్రంలో రాజధానిలో ఉండాల్సి వస్తుంది, నేను ముఖ్యమంత్రి అవుతాను, నాకు క్యాంప్ ఆఫీస్ కావాలి ఇంటి పక్కన అని చెప్పి ఆయనకి ప్రజల మీద ఉన్నటువంటి నమ్మకం, ఆయన మీద ఉన్నటువంటి నమ్మకంతో ఆయన కట్టుకున్నాడు. ఈ లుచ్చాగాడు ఇల్లు ఎందుకు కట్టుకోలేకపోయాడండి? ఏదో నేను ఏదో ఉద్ధరిస్తానని చెబుతాడు సన్నాసి మాటలు, సన్నాసి కబుర్లు. ఈయన ఒక విజన్ రెడీ చేస్తాడంట. నీ విజన్ 2022లో ప్రకటిస్తే నిన్ను 2003లో తీసి నేలకేసి కొట్టారు. విజన్ 2020 వచ్చే సంవత్సరం వస్తుంది, ఆ సంవత్సరం కూడా నువ్వు అధికారంలో లేవు. కాబట్టి చంద్రబాబు నాయుడు చేసినటువంటి తప్పుడు విధానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నడిచేటువంటి ప్రసక్తి లేదు. అమరావతి ఒక్కటే కాదు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అభివృద్ధి చేయటం, అమరావతితో పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 13 జిల్లాలు ముఖ్యమే. 13 జిల్లాల్లో ఉన్నటువంటి బడుగు వర్గాలు కానీ, బలహీన వర్గాలు కానీ, పేద వర్గాలు ప్రతి ఒక్కళ్ళు అనేక ఆశలతో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని గెలిపించారు. వాళ్ళందరినీ ఏ రకంగా చూస్తామో అమరావతిని కూడా ఆ రకంగానే చూస్తాం. కానీ నువ్వు దోచుకున్నటువంటి నీ బినామీలు కొన్నటువంటి పొలాలు రేట్లు పెంచడానికి ఇక్కడ ఒక 20 కిలోమీటర్ల రేడియల్స్లో మరి మొత్తం డబ్బులన్నీ తీసుకొచ్చి రాష్ట్ర సంపదనంతా ఒకే చోట పెట్టి ఈ రాష్ట్రంలో మిగిలిన వాళ్ళని నిర్లక్ష్యం చేసేటువంటి ప్రసక్తి ఉండదో. చంద్రబాబు నాయుడు, నిన్ను కొట్టాలంటే, నీ మీద రాళ్ళు వేయాలంటే, నీ మీద చెప్పులు వేయాలంటే, నీ మీద కర్రలతో దాడి చేయించాలంటే, నిన్న కడప వెళ్ళావు కదా, కడపలో కింద పడకుండా ఫుట్బాల్ ఆడేవారు నిన్ను జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్తే. మొన్న వెస్ట్ గోదావరి వెళ్ళావు, ప్రతి జిల్లాకి వెళ్ళి 3 రోజులు తిరుగుతున్నావు, రాత్రిపూట 2 రాత్రులు పడుకుంటున్నావు. నిన్ను కొట్టాలో తిట్టాలో అనుకుంటే అక్కడ కొట్టలేమా? అమరావతిలో ఎందుకు కొడతాం? అదేవిధంగా చంద్రబాబు నాయుడు సిగ్గు సేరం లేదు కాబట్టి, నీతి జాతి లేదు కాబట్టి, అధికారం కోసం సొంత మామనే వెన్నుపోటును పొడిచినటువంటి నీచాతి నీచమైనటువంటి లుచ్చా కాబట్టి ఆయనకి ఎటువంటి సిగ్గుచారం ఉండదు. కొట్టినా కూడా అధికారం కావాలి ఆయనకి. కాబట్టి చంద్రబాబు నాయుడు ఈరోజు అమరావతి డ్రామాని విజయవంతంగా పూర్తి చేశాడు. అదేవిధంగా రేపు రాబోయే రోజుల్లో అనేక డ్రామాలు ఆడటానికి సిద్ధంగా ఉంటాడు. ఈ రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడు వేస్తున్నటువంటి డ్రామాలనే, నాటకాలనే, ఇందాక ఆయన కొడుకు బస్సులో చెబుతాడు పప్పుగడు ఎవడదో హెయిర్ స్టైల్ బాగుందంట, ప్యాంటు బాగుంది, షర్ట్ బాగుంది, అవి బాగున్నాయి ఇవి బాగున్నాయి అని చెప్పి కొడుకు వెళ్ళి ఖాళీ స్థలాలు చూసుకోవటానికి
ఎక్కడ కొల్ల కొట్టాలో తెనాలంట, తెనాల నుంచి తీసుకొచ్చామంట మేము.